న్యూ ఢిల్లీ లీ మెరిడియన్ హోటల్లో ప్రపంచ శాంతి సభ ఇనాగురల్ సమిట్ కు కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్, శివసేన, సమాజ్వాదీ పార్టీ, స్టాలిన్, డిఎంకే, శరద్ పవార్, సిపిఐ, సిపిఎం, సంతోష్, కిరణ్ 18 పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఎంపీలు వచ్చి ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ ద్వారా దేశానికి అభివృద్ధి, రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పడం జరిగింది. ఇప్పటికే గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి మద్దతు ఇస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో ఇవ్వడం జరిగింది. అలాగే మన నా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ లెటర్ మీకు మీడియా గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2న లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి ఇక్కడ నుండి ఎంపీలు వస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో అనేక దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఈ ఎకనామిక్ సమిట్కి ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. వారు కూడా ఆయా దేశాల్లో ఇండియా షుడ్ లీడ్ అన్న సమిట్కు అక్టోబర్ 2న వివిధ టైముల్లో మద్దతు ఇస్తున్నారు. కనుక మీడియా ఓనర్స్ ని, మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 13 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ అయిపోయింది, నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం విన్నాం. అసెంబ్లీలో చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు, బయట చెప్పారు. కానీ ఆ ఖజానాని నింపడం ఎలాగా, ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగా అన్న ప్లాన్ తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం. ఎంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కేసుల్లో ఉండి 5-10 సంవత్సరాలు డిలే చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారు అని నేను పర్సనల్ గా పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ చేయడం మీరు విన్నారు. కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి. చూడండి, ప్రెసిడెంట్ ఒబామా అమెరికాలో హిల్లరీ క్లింటన్ 2008లో ఘోరంగా తిట్టుకున్నారు. అతి నేరం మెజారిటీతో ఒబామా గెలిచారు. ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను, మీరు చూశారు అప్పుడు. ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి, హిల్లరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేయండి, కలిసి పని చేయండి, రాజకీయాలు అయిపోయి. అదే ఇప్పుడు నేను చేస్తున్నాను, అందరికి ఇచ్చిన సలహా. ఒబామా ఏ విధంగా హిల్లరీ క్లింటన్ ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి, అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే 45 రోజులే ఉంది, అయినప్పటికీ అనేక మంది బిలియనీర్లు ఇన్వెస్టర్లు కల్పిస్తారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు తిరిగి, 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీ లేదా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, 100 ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ
ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది కనుక రక్షించడానికి, అప్పులు తీర్చడానికి, లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి, వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇమీడియట్ గా కలవడానికి సిద్ధంగా ఉన్నాను, నా మిత్రులు. అయినప్పటికీ అవినీతిని నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేశాను. పొలిటికల్ గా ఇప్పుడు నేను ఆయన కలవట్లేదు, ఓన్లీ గ్లోబల్ పీస్ సమిట్ కి ఇన్వైట్ చేయడానికి. ఈ సమిట్ ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వందల కంపెనీలు, అలాగే నిన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు నేను మెన్షనింగ్ చేసి అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తానని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారు, సోనియా గాంధీ గారు అన్నారు 10 సంవత్సరాల క్రిందట బైఫర్కేషన్ చేసినప్పుడు. అప్పుడు హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఫార్మర్ చిదంబరం గారు అన్నారు, నరేంద్ర మోదీ గారు కూడా 10 సంవత్సరాల క్రిందట వాగ్దానం ఇచ్చారు. ఇది చట్ట ప్రకారం వాగ్దానాన్ని ఫెయిల్ అయ్యారు అని నేను ఏపీ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ కేసుకి ప్రిపేర్ చేసి ఫైల్ చేస్తే, డాక్టర్ పాల్ యు హ్యావ్ ద ఫండమెంటల్ రైట్, నేను ఆర్డర్ అడిగాను ముందు ఫైల్ చేసి లెట్ మీ హియర్, లేదు సార్ మీ కోర్టు టైంని వేస్ట్ చేయను అంటే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నో యు హ్యావ్ ద ఫండమెంటల్ రైట్, నిన్న ఉదయం 10:30 కనుక స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి, కనుక దయచేసి మీడియా మిత్రులు నాకు రాజకీయంగా మీరు మద్దతు ఇవ్వాల, ఎప్పుడూ ఇవ్వాల, 2009లో కంటెస్ట్ చేద్దాం అనుకున్నా ఇవ్వాల, 2014లో చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి సపోర్ట్ చేసినప్పుడు మీరు బాగా మద్దతు ఇచ్చారు, 2019లో ఇవ్వలా, ఇప్పుడు ఇవ్వలా, మరి ఎందుకో నన్ను ప్రేమించి మీరు నాకు రాజకీయంగా మద్దతు ఇవ్వట్లేదో, నేను రాజకీయంగా రాకూడదని, లేదా నిన్న కాక మొన్న కాంగ్రెస్ లీ మెరిడియన్ ఢిల్లీ హోటల్లో కాంగ్రెస్ లీడరు మల్లు రవి గారు, బీఆర్ఎస్ ఎంపీ లీడర్ రవిచంద్ర గారు అన్నారు, వాళ్ళు గారు మీరు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ తెండాలి. నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు, అనేక మీటింగులు పెట్టారు, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ సీఈఓ ఓనర్ టెస్లా, అనేక కంపెనీలకు ఓనర్, మనం కలుద్దాం 1 వీక్, ఆస్టిన్ వెళ్దాం, సాన్ ఆంటోనియో వెళ్దాం, డాలస్ వెళ్దాం, న్యూయార్క్ వెళ్దాం, లాస్ ఏంజలస్ వెళ్దాం, బే ఏరియా వెళ్దాం అని మాట ఇచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరు నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కౌన్సిలర్ని కలుస్తున్నారు, కౌన్సిలర్ అంటే 200 దేశాల్లో 200 అంబాసిడర్ ఉంటారు, 2000 మంది కౌన్సిలర్స్, కౌన్సిలర్స్ డిసైడ్ చేయరు ఇన్వెస్ట్మెంట్స్, ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారు. 2891 వరల్డ్స్ రిచెస్ట్ ఫోర్బ్స్ బిలియనర్స్ డిసైడ్ చేస్తారు. హాలీవుడ్ మెయిన్ యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మద్దతు నాకు ఉంది మీకు తెలుసు, మీరు చూస్తారు. దీని కొరకు చంద్రబాబు నాయుడు గారు తప్పక రావాలి. 1, 2, 3 తేదీలు నాతో అమెరికాలో ఉండాలని మనవి చేస్తున్నాను మీడియా ద్వారా, డైరెక్ట్గా ఆయనకి లెటర్ కూడా పంపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.